సభ్యులు చెప్పింది ఒక మీటింగ్ లో, అన్నా మేము ఇలాగ గ్యాస్ బండ్ కొనుక్కోలేకపోతున్నాం, రేషన్ తినలేకపోతున్నాం అని చెప్పేసి ఆ మహిళని దృష్టిలో పెట్టుకుని ఆ అమ్మాయి చెప్పిన 3 డేస్కే ఇలా ఈ మేనిఫెస్టోలో ఫస్ట్ మనయ్యే రిలీజ్ చేశాడు, గ్యాస్ బండ్ ఫ్రీగా ఇస్తారు. అదేవిధంగా రేషన్ తినలేకపోతున్నాం, బియ్యంలో రాళ్ళు ఏరుకోలేకపోతున్నాం. ఎవరు తినాలన్నా కొంచెం మనం తినేది ఎవరో చంద్రబాబు ఎవరో సీఎం వాళ్ళు వీళ్ళు నిర్ణయించేదంటే మనం తినేది మనమే నిర్ణయించుకోవాలి అవును కదా. అందుకని చెప్పేసి 2,500 నుంచి 3,500 వరకు ఇస్తున్నారు. ఎందుకంటే మన ఇష్టం వచ్చిన బియ్యం మనం ఏది కొనుక్కోవాలంటే ఆ బియ్యం కొనుక్కోవచ్చు, దాంట్లో సరుకులు కొనుక్కోవచ్చు ఏదైనా. అందుకోసమని చెప్పి ఇట్లా మనీ వేస్తున్నారు, డైరెక్ట్ మహిళ అకౌంట్లో వేస్తారు ఈ మనీ కూడా. జెంట్స్ అకౌంట్లో కూడా మహిళ అకౌంట్లోనే వేస్తున్నారు. అంటే మహిళలకి ఇంత ప్రిఫరెన్స్ ఈయన ఇచ్చారు, ఈయన సామాన్యుడు, ఈయనకు అవసరం లేదు బయటికి రావక్కర్లేదు. కానీ ఎందుకు వచ్చాడు అంటే ఇంతమంది ఇంత బాధపడుతున్నారు, నేను ఏసీలో ఉన్నాను, నేను హ్యాపీగా ఉంటున్నాను, కానీ ఇంతమంది ఒక పూట భోజనం కూడా చేయలేకపోతున్నారు. వీళ్ళ కోసం కనీసం ఇంత నాకు ఇంత ఫోర్స్ ఉంది, బలం ఉంది, ఇంత అభిమానులు ఉన్నారు, నేను ఎందుకు ఉపయోగపడలేకపోతున్నానని చెప్పి ఆయన బయటకు వచ్చి మన కోసం కష్టపడుతున్నారు. ఇలాంటి మన కోసం మనం సపోర్ట్ చేయాలి కాబట్టి మేమందరం వచ్చామమ్మా. మేము కూడా ఎవరి దగ్గర రూపాయి తీసుకుంటాం.